అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజేమో కేసీఆర్ గా నాయకత్వంలో మరి కంటి నిండా నిద్రపోయినటువంటి రైతుకు రోజు కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది మరి మనందరికీ తెలిసిందే మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మనకు రైతు బంధు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు విధంగా మనకి రైతుకు సంబంధించినటువంటి మద్దతు ధర ఇస్తామని చెప్పేసి అన్నారు మరి విధంగా అన్ని కార్యక్రమాలు ఏంటంటే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఏకకాలం చేయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది విద్యార్థులకు సంబంధించి భరోసా కార్డు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఐదు లక్షల రూపాయలకు సంబంధించి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈరోజు మరి అవన్నీ చేయకుండా ఆరు గ్యారంటీల పేరు మీద ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా రైతు వ్యతిరేక విధానాలు మహిళా వ్యతిరేక యోగ వ్యతిరేక విధానాలు ఇవన్నీ కూడా చేసినటువంటి సందర్భంలో మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చాలా సమయం ఇవ్వడం జరిగింది మనమేమి ఇప్పుడే ఈ కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి ఎవరినే అడగలేదు కానీ వాళ్లే చెప్పడం జరిగింది ఏంటంటే మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖు అధికారంలోకి వస్తున్నాం అధికార రాగానే ఇవన్నీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి తప్పి ఈరోజు రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మన అందరికీ తెలిసిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు కళ్లాలు మొత్తం కూడా రానిపోతూ ఉన్నాయి వడ్లన్నీ కూడా నానిపోతూ ఉన్నాయి రైతులందరూ కూడా బాధపడతా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు మరి వాళ్ళంతా కూడా ఏంటంటే రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేస్తామంటే అప్పుడు మేమందరం కూడా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ గా ఉంటే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది నెల రోజులైతుంది ఒక్కొక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత కూడా కానీ ఇంతవరకు కూడా మరి వాళ్ళు ఒక్క గింజ కొన్నటువంటి పాపన ఓలే కాబట్టి ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది నేను ఎక్కువ మాట్లాడకుండా విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా స్వాగతం సుస్వాగతం మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మా నల్సాపూర్ నియోజకవర్గం ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి అండగా ఉంటాము మీరు మాకు అందుబాటులో ఉండండి ఏ సమస్య వచ్చినా కూడా మీరు మాకు అందుబాటులో ఉండాలి రైతుల పక్షాన మేము మరి మీరు మాతో పాటు ఉండాలని చెప్పేసి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా నేను తెలియజేశాను ఎందుకంటే మనం రోజు మాట్లాడుకుంటాం కానీ ఈ రోజు మన పెద్దలు వచ్చిన వారి మాటలు విందామని చెప్పేసి స్వాగతోపన్యాసంలో నేను చిన్నగా మాట్లాడేసిన కాబట్టి మరి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తందుకు కూసేసినటువంటి స్థానిక నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా మీ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియస్తూ ఇప్పుడు గౌరవనీయులు మన మాజీ మన అన్న దేశపతి శ్రీనివాస గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను